Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇలాంటి వాళ్ళు కూడా వైసీపీని వీడుతున్నారా? వైసీపీకి వరుస షాకులు తప్పడం లేదు. అధికారాన్ని కోల్పోయిన ఆ పార్టీలో ఉండడానికి కొందరు నాయకులు ఇష్టపడడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీని వీడడానికి సిద్ధమవుతున్నారని విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మరికొందరు ప్రముఖులు పార్టీని వీడడానికి సిద్ధపడుతున్నారని తెలిసింది. వీరిలో రాజ్యసభ సభ్యుడు బేదా మస్తాన్రావు, ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా ఉన్నట్టు సమాచారం. వీళ్ళిద్దరూ కూడా గతంలో టీడీపీలో ఉన్నారు. 2019లో టీడీపీ అధికారం కోల్పోవడంతో వైసీపీలో చేరారు. వాళ్ళిద్దరికీ వైసీపీలో ప్రాధాన్యం దక్కింది. పోతుల సునీత వైసీపీ మహిళా అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చొరవతో బేదా మస్తాన్రావును వైసీపీలో చేర్చుకోవడంతో పాటు రాజ్యసభ సభ్యత్వం కూడా దక్కింది. కానీ వైసీపీ అధికారాన్ని కోల్పోవడంతో వ్యాపారవేత్త అయిన బేదా మస్తాన్రావు ఆ పార్టీలో అసౌకర్యంగా ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆయన టీడీపీతో టచ్లోకి వెళ్లినట్లు తెలిసింది. మోపిదేవితో పాటు బేదా మస్తాన్రావు కూడా టీడీపీలో చేరే అవకాశం ఉంది. పోతుల సునీత కూడా టీడీపీలో చేరడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన సునీత వైసీపీలో కీలకంగా పనిచేశారు. ఆమె పార్టీని వెడతారనే సమాచారం వైసీపీకి జీర్ణం చేసుకోలేనిదే.